అకాల వర్షాల వల్ల మళ్లీ బుడ మేరకు వరద ప్రవాహం పెరిగిందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఆయన బుధవారం మాట్లాడుతూ, మంగళవారం రాత్రి బుధవారం తెల్లవారుజామున మైలవరం ఎగువ ప్రాంతమైన ఖమ్మం ఏరియాలో వర్షాలు పడటం వల్ల బుడ మేరకు 10,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తుందన్నారు. కొండపల్లి శాంతినగర్ ఎర్రబర్జి వద్ద ఉన్న చెరువు కట్ట కూడా తెగిందన్నారు. దయచేసి చెరువుల గంటలను తక్షణమే పూర్చివేయాలి అని విజ్ఞప్తి చేశారు. అలానే బుడమేరు పరివాహక ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాను గొల్లపూడి మార్కెట్ యార్డులో ఉన్నానని తెలిపారు. జకంపూడి కాలనీలోని వరద బాధితులకు ఆహారాన్ని పంపించే పనిలో నిమగ్నమై ఉన్నానన్నారు. అత్యంత అవసరమైతే తనకు కాల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. రాత్రి మన నియోజకవర్గ పరిధిలో, అట్లాగే పైన ఖమ్మం జిల్లా పరిధిలో కూడా కొద్ది వర్షాలు పడినందువల్ల మళ్ళీ బుడమేరుకి దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి ఆకస్మికంగా 10,000 క్యూసెక్కులు దగ్గర దగ్గర నీరు రావటం జరుగుతూ ఉంది. కొంచెం దయచేసి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. వివిధ గ్రామాల్లో ఉన్న ప్రజలు మీ దగ్గర గండ్లు పడకుండా చూసుకోవాలి. ఇప్పుడే కొండపల్లిలో ఉన్నటువంటి ఎర్ర బ్రిడ్జి దగ్గర ఉన్న చెరువు దిగటం జరిగింది. అట్లాగే ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో తిగినాయి, ఎట్లాగో తిగినాయి, నీళ్లు వృధాగా పోతూ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఈ వచ్చే పడే వర్షం పైనుంచి వచ్చేదైనా వరద ఉన్నందువల్ల కొత్తగా చెరువులు తిగే పరిస్థితుంటేమో దయచేసి గమనించుకోవాలి. ఇప్పుడు బుడమేరకు దగ్గర దగ్గర 10,000 క్యూసెక్కులు నీళ్లు వస్తున్నాయి అనేది ఒక అంచనా. కాబట్టి దయచేసి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ దయచేసి అప్రమత్తంగా అండి. అక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది జరగకుండా చూసుకోండి. ఉన్న చెరువులను ఏ రకంగా మనం గండ్లు పూడ్చుకొని ఆపుకోవాలో దయచేసి అందరూ ఈ వీడియోల ద్వారా నేను చెప్తున్నా వాటన్నిటి అర్థం చేసుకోండి. మీకు ఏ అత్యవసరమైన అవసరం ఉన్నా నాకు వెంటనే ఫోన్ చేయండి. నేను గొల్లపూడి మార్కెట్ యార్డ్లో ఉండి ఇక్కడ నుంచి ఈ ఫుడ్ సప్లైస్ కోఆర్డినేట్ చేసుకొని పంపిస్తా ఉన్నాను. ఇక్కడ గొల్లపూడిలోనే ఉన్నాను. మీకు ఏమైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే నాకు వెంటనే తెలియపరచవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు.